వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను అనౌన్స్ చేశారు 7 స్థానాల్లోనే సిట్టింగ్లను మార్చారు గజ్వేల్ తో పాటు కామరెడ్డి నియోజకవర్గంలో పోటీ చేస్తారని ప్రకటించారు సీఎం కేసీఆర్ ఇక సిట్టింగ్ స్థానాలుగా ఉన్న వేములవాడ ఉప్పల్ ఆసిఫాబాద్ స్టేషన్ ఘనపూర్ ఖానాపూర్ బైరా కొరుటలో అభ్యర్థులను మార్చారు ప్రస్తుతం జనగామ నాంపల్లి నర్సాపూర్ గోషామహల్ సీట్లను పెండింగ్ లో పెట్టారు కొరుటలో సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్ కు బదులుగా ఆయన కొడుకు సంజయ్ కు టికెట్ ఇచ్చారు సీఎం ఉప్పల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి బదులుగా బండారు లక్ష్మారెడ్డికి సీట్ ఇచ్చారు వేములవాడలో సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేనికి బదులుగా చెల్మెడ లక్ష్మీ నరసింహారావు కు సీట్ ఇచ్చారు బైరాలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ కు బదులుగా మదన్ లాల్ కు టికెట్ ఇచ్చారు సీఎం ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కు బదులుగా జాన్సన్ నాయక్ ఆసిఫాబాద్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కు బదులుగా జెడ్పీ చైర్మన్ గా ఉన్న కోవా లక్ష్మికి టికెట్ కన్ఫర్మ్ చేశారు ముఖ్యమంత్రి ఇక దుబ్బాక సీటులో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలో దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్యనందితకు టికెట్ ఇచ్చారు అక్టోబర్ 16న వరంగల్ లో భారీ ర్యాలీ సభ నిర్వహిస్తామన్నారు కేసీఆర్ అదే రోజు మానిఫెస్టో విడుదల చేస్తామని చెప్పారు ప్రజలకు ఏం చేస్తామో ఆ సభ ద్వారా వివరిస్తానన్నారు తమది ప్రగతి ఎజెండా అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తులను బుజ్జగించేందుకు కేకే ఆధ్వర్యంలో త్రీమెన్ కమిటీ వేస్తున్నామని చెప్పారు కేసీఆర్ పరిస్థితులను బట్టి అవసరమైతే అభ్యర్థులను మారుస్తామని చెప్పారు ఓటు ఖానాపూర్ ఆసిఫాబాద్ వైరా కోరుట్ల అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అండ్ ఉప్పల్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఇవి మాత్రమే మారినాయి ఓన్లీ 7 చేంజెస్ ఉన్నాయి ఒకటే నేను ఇంకో చోట కూడా పోటీ చేస్తున్నా కాబట్టి అది మార్పు కిందకి రాదు నాగజ్యోతి అభ్యర్థి ప్రెసిడెంట్ ములుగు జడిపి చైర్మన్ ములుగు నియోజకవర్గం నుంచి వారు పోటీ చేస్తారు కంటోన్మెంట్లో దివంగత సాయన్న గారి డాటర్ లాస్య నందిత ఆ అమ్మాయి పేరు ఫైనల్ కావడం జరిగింది హుజూరాబాద్లో కౌశిక్ రెడ్డి గారు దుబ్బాకలో సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తారు ఇవి మాత్రం ఉన్నవి ఒక 4 నియోజకవర్గాలు ఇంకా కొంచెం పరిశీలన అవసరం ఉన్న దృష్ట్యా పెండింగ్లో ఉన్నాయి అవి అవి నేమ్లీ నర్సాపూర్ జనగామ నాంపల్లి అండ్ గోషామహల్ రాని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పార్టీ అంటే చాలా పెద్ద సముద్రంలాగా ఉంటుంది మల్టిపుల్ అవకాశాలు ఉంటాయి రానంత మాత్రాన చిన్నబుచ్చుకొని హడావుడిపడి భవిష్యత్తును పాడు చేసుకోవద్దు ఇతర పార్టీలకేమో పొలిటికల్ గేమ్ ఎన్నికలు కొట్లాడడం అంటే బట్ ఫర్ టీఆర్ఎస్ ఇట్ ఈస్ ఎ టాస్క్ మేము దాన్ని ఒక పవిత్రమైన యజ్ఞంలాగా కర్తవ్యంలాగా తీసుకొని ముందుకు పోతూ ఉంటాం ఇప్పుడు తెలంగాణను తీర్చిదిద్దడం కోసం మేము తప్పకుండా మా రాజకీయ పందాలో ఉంటాం ఇట్స్ ఎ పక్కా పొలిటికల్ పార్టీ అని నేను చెప్పినాను ఉద్యమ పార్టీ అని చెప్పలేదు ఐఎమ్ ఆన్ రికార్డ్ మా పార్టీలు మీరు ఎక్స్పెక్ట్ చేసే అసంతృప్తి యుద్ధాలు ముష్టిఘాతాలు ఉండేవి తక్కువ ఉంటుంది మాది బాగా హైలీ డిసిప్లైన్ పార్టీ ఒక్కసారి మేము 115 సీట్లు ప్రకటిస్తున్నామంటే అర్థం చేసుకోవాలి మాది ఎంత డిసిప్లైన్ పార్టీ మా దానిలో ఎంత గడబడి తక్కువ ఉందని మీకు అర్థమవుతుంది ఎక్కడో ఒకటి రెండు చోట్ల ఉంటే కొన్ని భూతార్థాలు పెట్టి చూపించేటువంటి ఛానల్ ఉన్నాయి ఇక్కడ తెలుసు మాకు అవి అవి మేము కేర్ కూడా ఏం పట్టించుకోము పొద్దున్న లేస్తే కావాల్సుకున్న విషయం చెప్పేవాడు ఉంటే అది వానికే రివర్స్ పడుతుంది తప్ప మాకేం తేడా మాకు మెయిన్ రైవల్ అని ఎవరిని కూడా మేము అనుకోవడం లేదు వాస్తవంగా చెప్పానంటే 95 to 105 మధ్య మేమే గెలుస్తాం అనుకుంటే రైవల్ ఏం తెచ్చిందండి కర్ణాటక హ్యాజ్ నో రిలెవెన్స్ టు తెలంగాణ అండ్ వాట్ ఈస్ ద బికాస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ కర్ణాటక నౌ పీపుల్ ఆర్ రియలైజింగ్ యూనో చాలా వాగ్దానాలు విస్మరించేసారు వాళ్ళు మొన్న ఎలక్షన్లో చెప్పినాయి అరవిగాని వాగ్దానాలు యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే దే విల్ బి సెంటెడ్ అవుట్ 100% డిసిప్లిన్ రియాక్షన్ చిన్న చిన్న ఉండదు తీసి అవతల పడేస్తాం వాళ్ళ కర్మ వాళ్ళు పోతారు ఆ ఒక్క 1 పొజిషనే కాదు ఇతర రాష్ట్రాలకు ఏ రాష్ట్రం కూడా మనకు సాటి రాదు కారణం ఏంటంటే 24 గంటలు హై క్వాలిటీ పవర్ సప్లై చేసేటువంటి ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ ఈ రంగం ఆ రంగం అని కాకుండా అన్ని రంగాలకు కూడా 24/7 పవర్ సప్లై చేసే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో ఈరోజు తెలంగాణ ఒక 8 ఏళ్ల కింద 9 ఏళ్ల కింద ఉన్నటువంటి కరెంటు బాధలు జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు మనకు భయమేస్తుంది ఆ రకమైన పరిస్థితిని సృష్టించడంలో కూడా టీఆర్ఎస్ అద్భుతమైన విజయం సాధించింది బీఆర్ఎస్ ఆ రకంగా ముందుకు పురోగమిస్తాం రాబోయే రోజులలో నేను తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు ఎట్లా మీరు గెలిపిస్తారు మీరు ఆశీర్వదిస్తారు నాకు ఆ విశ్వాసం ఉంది ఎంపీ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా 17 సీట్స్ గెలవాలా ఇందులో మాకు ఎటువంటి అరమరికలు లేవు మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు చట్టాపట్టాలు వేసుకొని ఫ్రెండ్లీ పార్టీగా మేము ఉన్నాం మొదటి నుంచి కూడా ఉన్నాం 2014 నుంచి ఇప్పుడు కూడా మా మధ్య స్నేహితం అదేవిధంగా కొనసాగుతుంది అదేవిధంగా మిత్రపక్షాలుగా పోటీ చేస్తూ ఉన్నాం ఆ విధంగా మంచి అండర్స్టాండింగ్తో ముందుకు పోతూ ఉన్నాం ప్రజలు తప్పకుండా దేవిస్తారనే విశ్వాసం మాకుంది
ఉజ్వలమైనటువంటి ఇంకా ఉత్కృష్టమైనటువంటి అద్భుతమైన తెలంగాణ సాధనకు ప్రజల ఆశీర్వాదం కావాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఓవరాల్ గా ఫస్ట్ లిస్ట్ లో 9 మందిని మార్చారు గులాబీ బాస్. పనితీరుతో 7 ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. ఇక కొరుటలో విద్యాసాగర్ రావు బదులుగా ఆయన కొడుకు సంజయ్ కు అవకాశం ఇచ్చారు. అలాగే కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేయడం కోసం గంప గోవర్ధన్ ను పక్కన పెట్టారు. సామాజిక వర్గాల లెక్క చూస్తే ఓసీలకు 58, బీసీలకు 23, ఎస్సీలకు 19, ఎస్టీలకు 12, ముస్లింలకు 3 సీట్లు దక్కాయి. కులాల వారీగా చూస్తే రెడ్లకు 40, వెలమ 11, కమ్మ 5, బ్రాహ్మణ 1, వైశ్యులకు 1 స్థానం దక్కింది. మరిన్ని డీటెయిల్స్ శివారెడ్డి లైవ్ లో అందిస్తారు. శివారెడ్డి, చాలా తక్కువ మార్కులతోనే కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు, ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? మొత్తం 7 కాన్స్టిట్యూన్సీలు మాత్రమే తక్కువ కాన్స్టిట్యూన్సీలు మారుతున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. బట్ 9 కాన్స్టిట్యూన్సీలు మారినాయి. ఒకటి కేసీఆరే కామారెడ్డి కాన్స్టిట్యూన్సీ సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టినారు, అది 8 కాన్స్టిట్యూన్సీ. ప్లస్ 9 కాన్స్టిట్యూన్సీ వచ్చి కోరుట్ల నియోజకవర్గం, విద్యాసాగర్ రావు బదులు ఆయన కొడుకు ఇచ్చిండ్రు కాబట్టి అది కూడా చేంజే. సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా ఆయన కొడుకు సంజయ్, డాక్టర్ సంజయ్కి టికెట్ ఇచ్చిండ్రు. వారసులు చాలామంది పోటీ పడ్డారు, కానీ అక్కడ మాత్రం కోరుట్లలో మాత్రం విద్యాసాగర్ రావు కాకుండా ఆయన కొడుకు సంజయ్ రావుకు టికెట్ ఇచ్చిన. ఇలా మొత్తం 9 టికెట్లు మారినట్లు, సిట్టింగ్లో 9 మంది ఎమ్మెల్యేలను పక్కన పెట్టినట్లు కొంతమందికి ముందే చెప్పి టికెట్ ఇవ్వలేమని చెప్పారు. కొంతమందికి డైరెక్ట్గా ఇప్పుడు అనౌన్స్ చేసినప్పుడే తెలిసింది టికెట్ ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నాం, టికెట్ రాలేదని. ఇక కామారెడ్డి అయితే ఊహించిందే. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ లాస్ట్ 10-15 డేస్ నుంచి ఆయన వరుసగా అదే మాట్లాడుతున్నాడు, సీఎం కేసీఆరే ఇక్కడ వచ్చి పోటీ చేయాలి, మా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కావాలంటే కేసీఆరే రావాలి అని. అదంతా కూడా ఒక వ్యూహం ప్రకారం ముందే గ్రౌండ్ ప్రిపరేషన్లో భాగంగా బహుశా కామారెడ్డి ఎమ్మెల్యేతోన గంప గోవర్ధన్తో మాట్లాడించినట్టుగా అప్పట్లోనే అంత చర్చ జరిగింది. ఇప్పుడు అదే నిజమైంది. గంప గోవర్ధన్ ఆయన దగ్గరకు ఆయననే సీఎం కేసీఆర్ ఆహ్వానించిండు. సీఎం కేసీఆర్ కూడా విషయాన్ని మళ్ళీ కన్ఫర్మ్ చేసింది, మా పార్టీ నేతల కోరిక మేరకే నేను కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నానని. దానిలో ఒక పెద్ద పొలిటికల్ స్ట్రాటజీ ఉంది కామారెడ్డి నుంచి పోటీ చేయడం వెనుక, అదంతా ఒక చర్చ ఉంది. సీఎం కేసీఆర్ 2 కాన్స్టిట్యూన్సీలు ఎందుకు చేస్తున్నారు, గజ్వేల్లో ఆల్రెడీ పోటీ చేసినప్పుడు ఇంకో కాన్స్టిట్యూన్సీ ఎందుకు చేస్తున్నారు, దాని వెనుక చాలా చర్చలు ఉన్నాయి. ఒకటి నిజామాబాద్ ఎంపీ సీట్ టార్గెట్, నిజామాబాద్ ఎంపీ సీట్ కొట్టాలంటే నిజామాబాద్లో ఎంపీలందరినీ లైన్లో పెట్టాలంటే అక్కడ ఒక బలమైన లీడర్ కావాలి, అది సీఎం కేసీఆర్ కావాలి. ఖచ్చితంగా ఎమ్మెల్సీ కవిత ఓడిపోయిన తర్వాత 2019 ఓడిపోయిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ కోలుకొని 2 పట్టింది. ఈ కేసీఆర్, కేటీఆర్ వీళ్ళంతా మళ్ళీ బయటకు వచ్చి యథావిధిగా పనులు చేసుకోనికి 2 టైం పట్టింది కుటుంబ సభ్యురాలు ఓడిపోయినందుకు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి నిజామాబాద్ ఎంపీ సీటు ఖచ్చితంగా గెలవాలి అని వీళ్ళు అనుకుంటున్నారు. అందులో భాగంగానే కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు 2 స్థానాల్లో కేసీఆర్ గెలిస్తే, కామారెడ్డి ప్లస్ గజ్వేల్ 2 గెలిస్తే మళ్ళీ ఏ సీట్లో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగాలని డిసైడ్ చేసుకోవడానికి 6 టైం ఉంటుంది, అది రాజ్యాంగంలోనే ఉంటుంది. 6 లోపల ఈ లోక్సభ ఎలక్షన్ జరుగుతుంది, ఏప్రిల్లో జరుగుతుంది. ఇదంతా ఎలక్షన్ మనకు నవంబర్ డిసెంబర్కి వస్తుంది. ఆ టైంలో ఆయన ఎమ్మెల్యేగా ఉంటారు కామారెడ్డిలో. ఒకవేళ ఆయన రాజీనామా చేయాలి ఒకే దగ్గర ఉండాలనుకున్నప్పుడు కూడా ఇంకా టైం ఉంటుంది. ప్లస్ అప్పుడు ఆయన నిజామాబాద్ మొత్తం ఆ పార్లమెంట్ మొత్తాన్ని కూడా తన కనసన్నతో నడిపించే అవకాశం ఉంటుంది. ప్లస్ ఉత్తర తెలంగాణలో కూడా బీఆర్ఎస్కు కొద్దిగా వ్యతిరేకత ఉంది, పార్టీ వీక్ ఉంది, అక్కడ పోటీ చేయడంతోనే కొద్దిగా పార్టీలో జోష్ వస్తుంది అన్న ఒక ఆలోచన ప్లస్ ఆ వ్యూహం కూడా ఉండొచ్చు. అందుకే కేసీఆర్ 2 స్థానాలు గజ్వేల్ ప్లస్ కామారెడ్డి ఎంచుకున్నట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా సామాజిక వర్గాల వరకు వచ్చినప్పుడు ఎక్కువ స్థానాలు కూడా మార్చలేదు, లాస్ట్ టైం ఇచ్చిన స్థానాలే మార్చిండ్రు. ఒకటి ఎస్సీకి మాత్రం ఒకటి ఎక్స్ట్రా ఇచ్చిండ్రు, కార్వన్ మిత్రకృష్ణ. ఆయన అంతకుముందు బీసీ సీటు అది, ఇప్పుడు ఎస్సీకి ఇచ్చిండ్రు. అది రిజర్వ్డ్ కాదు, కానీ ఎస్సీకి కార్వన్ సీట్ను కేటాయించిండ్రు. మిగతా అన్ని సీట్లు కూడా కామన్గానే ఉన్నాయి. కొన్ని కాంప్లికేటెడ్ ఉన్న సీట్లు మాత్రం ఒక 3-4 సీట్లు మాత్రమే ప్రకటించలేదు. బహుశా 4 సీట్లలో ఒకటి జనగాం, ఒకటి కాంప్లికేటెడ్ ఇష్యూ. ఒకటి సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఉన్నారు, ప్లస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి. ఇద్దరు పోటీ పడుతున్నారు, ఇద్దరు కేసీఆర్ దగ్గర మనుషులే, ఇద్దరు పోటాపోటీగా బలప్రదర్శనకు దగ్గర నిన్న ఉన్నా. కాబట్టి ఇద్దరులో ఎవరు డిసైడ్ చేయలేదు, ఇంకా సర్వేలు నడుస్తున్నాయని చెప్పారు. మిగతా నాంపల్లిలో పెద్ద ఇష్యూ లేదు, బట్ ఎందుకు ప్రకటించలేదో తెలియదు. అక్కడ ఎంఐఎం మిత్రపక్షంగా కొనసాగుతుందని చెప్తున్నారు కాబట్టి నాంపల్లి ఎమ్మెల్యే ఎంఐఎంఏ, మిగతా 7 కాన్స్టిట్యూన్సీలు కూడా ఎంఐఎం ఉంది. బహుశా అక్కడ అండర్స్టాండింగ్తోనే అభ్యర్థులను పెడుతూ ఉంటారు నాంపల్లి మిగతా ఓల్డ్ సిటీలో. కాబట్టి నాంపల్లి కూడా అండర్స్టాండింగ్ అభ్యర్థిగానే త్వరలో ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇట్లా ఎక్కడ ఒకటి నర్సాపూర్లో ఆల్రెడీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు మదన్ రెడ్డి. కానీ సుంతా లక్ష్మారెడ్డి గతంలో 2009 ఎమ్మెల్యేగా పనిచేసిండ్రు, మంత్రిగా పనిచేసిండ్రు, కొన్ని రోజులుగా టికెట్ ఆశిస్తూ ఉన్నారు. అక్కడ ఇంకా సర్వేస్ నడుస్తున్నాయి, సర్వేలో ఒక కన్ఫ్యూజన్ ఉంది. సుంతా లక్ష్మారెడ్డికి సర్వేలు బాగున్నాయనే చర్చ ఒకటి ఉంది, కాబట్టి అక్కడ కూడా ఆపినరు. ఇంకా మైనపల్లి హనుమంతరావు వాళ్ళది కూడా ఇష్యూ నడుస్తుంది. మైనపల్లి హనుమంతరావు కొద్దిసేపు క్రితమే మాట్లాడినరు, మల్కాజ్గిరి ఇస్తే దాంతోపాటు మెదక్ సీటు కూడా ఆయన కొడుకు ఇవ్వాలి, మైనపల్లి రోహిత్కు ఇవ్వాలని. కానీ ఆల్రెడీ మెదక్ సీటు ప్రకటించేసినారు, సిట్టింగ్ ఎమ్మెల్యే
పద్మావతికి ఇచ్చిండ్రు కాబట్టి పద్మకి ఇచ్చిండ్రు కాబట్టి నెక్స్ట్ మల్కాజ్గిరిలో ఇప్పుడు మైనపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయనకే ప్రకటించిండ్రు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయన సిట్టింగ్ అభ్యర్థిగా ఉంటారా లేకపోతే నాకు రెండోది ఇవ్వలేదు కాబట్టి ఆయన వేరే నిర్ణయం తీసుకుంటారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎనివే కానీ సిట్టింగ్లకు ఇవ్వడం ద్వారా కేసీఆర్ ఏం చెప్పదలుచుకున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ లాగా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే సిట్టింగ్లు ఆల్రెడీ 10 ఇయర్స్ నుంచి వాళ్ళంతా ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, 10 ఇయర్స్గా కాన్స్టిట్యూన్సీలో రకరకాల గొడవలు రకరకాల వివాదాల చుట్టూ వాళ్ళ చుట్టూ ఉన్నాయి, ప్లస్ కబ్జాల ఆరోపణలు అవినీతి ఆరోపణలు ఇవన్నీ ఉన్నాయి, ప్లస్ జనానికి వీళ్ళందరినీ చూసి చూసి బోర్ కూడా కొట్టింది. ఇప్పుడు వాళ్ళనే ఎందుకు మళ్ళీ అభ్యర్థులుగా ఎంపిక చేస్తున్నారు, 35 నుంచి 40 సీట్ల వరకు మార్చే అవకాశం ఉందన్నారు, ఆ కోణంలోనే సర్వేలు జరిగినాయి, కొన్ని లీక్ వార్తలు వచ్చినాయి, ఇక్కడ మారుస్తున్నారు అక్కడ మారుస్తున్నారని, మొత్తం 35-40 సీట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేల ప్లేస్లో కొత్త వాళ్ళు వస్తున్నారని కొంతమందిని ఎంకరేజ్ చేసిండ్రు వీళ్ళే కొంతమందిని కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రమోట్ చేసిండ్రు. అట్లాంటి కాన్స్టిట్యూన్సీలో వాళ్ళందరినీ కాదని మళ్ళీ ఇప్పుడు సిట్టింగ్లకే ఇవ్వడం వెనుక బీఆర్ఎస్ వ్యూహం ఏంది, ఆ వ్యతిరేకత నుంచి ఎట్లా బయటపడుతుంది చాలా బిగ్ క్వశ్చన్. బీఆర్ఎస్ మీద సీఎం కేసీఆర్ మీద ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద కూడా అంతకన్నా ఎక్కువ వ్యతిరేకత ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాళ్ళు చేసిన దౌర్జన్యాలే చాలా కేసులు, వాళ్ళ మీద ఉన్న కేసులు, తర్వాత వాళ్ళు లోకల్గా వాళ్ళ కోసం కష్టపడాలి క్యాడర్ అంతా కూడా పట్టించుకోకుండా వదిలేయడము, తర్వాత జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులతో వీళ్ళకి సరిగా సఖ్యత లేకపోవడం, ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి కాన్స్టిట్యూన్సీలో. కాన్స్టిట్యూన్సీ లెవెల్లో అసలు చాలా కాన్స్టిట్యూన్సీలో రిపోర్ట్ అనే కొన్ని కాన్స్టిట్యూన్సీలు కానీ చాలా కాన్స్టిట్యూన్సీలో మా ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వద్దని బయటకు వచ్చి ధర్నాలు నిరసనలు మీటింగులు పెట్టుకుని అల్టిమేటాలు ఇచ్చిండ్రు అధిష్టానానికి. ఈయన కాకుండా ఎవరికైనా సరే ఎవరికి ఇచ్చినా మేము కలిసి గెలిపించుకుంటాం, కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి మాత్రం టికెట్ ఇవ్వద్దని వాళ్ళంతా మీటింగ్లు పెట్టుకున్నారు, అగనెస్ట్ మీటింగ్లు. కానీ అక్కడ కూడా అగనెస్ట్ మీటింగ్లు పట్టించుకోకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ ఇచ్చిండ్రు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు హ్యాపీగా ఉన్నారు మాకు వచ్చిన టికెట్ అని, కానీ అసలు సిచ్యువేషన్ ఏంది, ఈ సర్వేలు ఏంది, వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత ఏంది, గొడవలు ఏంది, ఇవన్నీ ఒక రకమైన చర్చ ఒకటి జరుగుతుంది. కానీ 115 మందికి మేము ఒకటేసారి ప్రకటించామని బీఆర్ఎస్ అయితే గొప్పగా చెప్పుకుంటుంది. ఒకేసారి 115 మందికి ప్రకటించడం అంటే మాకు ఎంత నమ్మకం ఉంటే ఎంత విశ్వాసం ఉంటే 115 సీట్లు ఒకేసారి ప్రకటించుకుంటాం. ప్రతిపక్షాలు ఇప్పటిదాకా ఒక్కరిని కూడా ప్రకటించలేదు, కాంగ్రెస్ బీజేపీలు. వాళ్ళు 115 సీట్లు ఎప్పుడు ప్రకటిస్తారు, ఎప్పుడో ఎలక్షన్స్ నామినేషన్స్ లాస్ట్ డే రోజు ప్రకటిస్తారు, మేము 2-3 మంత్స్ ముందే ప్రకటించేసుకున్నాం, ఇదే మాకు మొదటి గెలుపు, ఇట్లాంటి కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీ నుంచి చేస్తూ ఉన్నారు. బట్ రేపటి నుంచి ఏం జరుగుతుందో చూడాలి. రేపటి నుంచి ఇప్పుడు నిన్నటిదాకా వీళ్ళకి ధర్నాలు చేసిన వాళ్ళు, వీళ్ళు వద్దని నిరసన తెలిపిన వాళ్ళు, అసలు వీళ్ళకి వస్తే మేము బీఆర్ఎస్ పార్టీకే పనిచేయమన్న వాళ్ళు, వాళ్ళంతా ఏం చేస్తారు, లేకపోతే ఇన్నమున్న టికెట్ ఆశించిన వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు టికెట్లు దక్కని ఎమ్మెల్యేలు వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తారు, ఇదంతా కూడా చూడాల్సి చాలా టైం ఉంది. ఇంకా ఎలక్షన్స్కు 2 మంత్స్ మినిమం టైం ఉంది కాబట్టి ఈ 2 మంత్స్లో ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్లస్ అభ్యర్థులు, ఈ అభ్యర్థులు ఫేస్ చేసే ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి కాన్స్టిట్యూన్సీలో. అవన్నీ ఎట్లా డీల్ చేస్తారు, బీఆర్ఎస్ పార్టీ ఎట్లా డీల్ చేస్తుంది, లేకపోతే అభ్యర్థులు ఎట్లా డీల్ చేస్తారు, ఇదంతా కూడా చూడాల్సి ఉంటుంది. అపర్ణ.